అర్జున్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం జెంటిల్మెన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా జెంటిల్మెన్ టూ తెరకెక్కించే పనిలో ఉన్నారు నిర్మాత కుంజుమన్ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు ఈ క్రమంలో బాహుబలి చిత్రాల సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి జంటిల్మెన్ టూ చిత్రానికి స్వరాలు సమకూర్చే బాధ్యతను తీసుకున్నారు ఈ విషయాన్ని నిర్మాత కుంజుమన్ వెల్లడించారు అర్జున్ నటన శంకర్ టేకింగ్ మాత్రమే కాదు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా జంటిల్మెన్ చిత్ర విషయంలో కీలక పాత్ర పోషించింది సీక్వెల్కు కూడా ఏఆర్ రెహ్మాన్నే తీసుకుందామని చిత్ర బృందం భావించిందట అయితే సాంకేతిక కారణాల వల్ల కీరవాణి ఈ ప్రాజెక్టులోకి వచ్చారు ఇక ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్న ఆసక్తి కూడా ఇండస్ట్రీలో నెలకొంది నిర్మాత కుంజుమన్ అనుకున్న విధంగా భారీ బడ్జెట్తో ఎవరైతే సినిమా తీయగలరో వారి కోసం ప్రస్తుతం అన్వేషణ సాగుతోందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తొలి సినిమాగా తెరకెక్కిన చిత్రం జెంటిల్మెన్ దర్శకుడిగా తొలి సినిమాతోనే తన గట్స్ ఏంటో చూపించాడు శంకర్ ఇప్పటికే ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కబోతున్నట్లు నిర్మాత కేటీ కుంజుమోన్ ప్రకటించాడు తాజాగా ఈ సినిమాకు కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నట్లు ప్రకటించారు యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తొలి సినిమాగా తెరకెక్కిన చిత్రం జెంటిల్మెన్ దర్శకుడిగా ఫస్ట్ మూవీతోనే విద్య వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపి తన గట్స్ ఏంటో చూపించాడు శంకర్ ఈ సినిమాలో యాక్షన్తో పాటు సందేశం ఇచ్చి దక్షిణాది ప్రేక్షకులను తన వైపు తిప్పుకొని పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు శంకర్ ఈ సినిమాతో హీరోగా అర్జున్తో పాటు దర్శకుడిగా శంకర్ పేరు మారుమ్రోగిపోయింది ఈ చిత్రాన్ని తమిళంలో జెంటిల్మెన్ పేరుతో ప్రముఖ నిర్మాత కేటీ కుంజుమోన్ భారీ ఎత్తున తెరకెక్కించారు తెలుగులో అదే జెంటిల్మెన్ టైటిల్తో ఏఎం రత్నం శ్రీ సూర్య మూవీస్ బ్యానర్లో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఈ సినిమా ఇక్కడ కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది తమిళ తెలుగు మలయాళ భాషల్లో హిట్ అయిన జెంటిల్మెన్ చిత్రాన్ని హిందీలో చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు కానీ ఆ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు రుచించలేదు దీంతో బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు ఈ సినిమాను అప్పట్లోనే నిర్మాత కేటి కుంజుమోన్ భారీ ఎత్తున తెరకెక్కించారు అప్పటికే ఈయన శంకర్ కుమార్ తో మండే సూర్యుడు వంటి పలు చిత్రాలను తమిళంలో నిర్మించారు జెంటిల్మెన్ సినిమాతో ఈయన పేరు మారుమోగిపోయింది ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన సంగీతం పెద్ద హిట్ అయింది